హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు పాలవంచ దగ్గర ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చామండి. మా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అమ్మ, పెద్దమ్మ అందరం కలిసి వచ్చాము. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను కానీ నాకు అంత గుర్తులేదు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో మీరు కంటిన్యూగా వీడియో చూడండి, పెద్దమ్మ తల్లిని మీరు కూడా చూడొచ్చు అన్నమాట. సో బండి పక్కన ఆఫ్ చేసి, రోడ్ సైడ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పూజకు కావాల్సినవి తీసుకుంటున్నాము. కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుంటున్నాం. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఇటు నుంచి భద్రాచలం కూడా వెళ్దాం అనుకుంటున్నాము. చూడండి, గుడి కనిపిస్తుంది కదా. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాము. అంటే అంత జనాలు కూడా ఏం లేరండి. మేము వెళ్ళినప్పుడు అయితే జనాలు అంతగా లేరు. ప్రదక్షిణలు చేస్తున్నాము. అక్కడ బోర్డు పెట్టింది కదా, ప్రదక్షిణంకు దారి అనేసి. చాలా పెద్దగా ఉందండి గుడి ప్రాంగణం మొత్తం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా ఉందన్నమాట. జనాలు లేకపోవడం వల్ల కూడా వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ వీడియో అక్క వాళ్ళ బాబు తీశాడు, అందుకే కెమెరా మొత్తం ఊపుతున్నాడు. గుడి చూశారు కదా, చాలా బాగుందండి. మీరు ఎవరైనా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసిరండి. ఖమ్మం దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళు చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ చెట్టు చూశారు కదా, రావి చెట్టు, వేప చెట్టు కలిసిందండి. ఇక్కడ ఈ చెట్టుకి మనకేమైనా మొక్కులు ఉంటే కోరుకొని ఇక్కడ ముడుపులు కట్టుకుంటే మంచిదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి జన్మస్థలం అన్నమాట ఇది. అమ్మవారు ఇక్కడే వెలిశారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళి తీసుకోవడానికి ఎలా ఉండదండి. ఇక్కడ కూడా అంతే అమ్మవారు. కానీ కొంచెం దూరం నుంచి తీసాము వీడియో, లాస్ట్లో కొంచెం కనిపిస్తుంది మీకు అమ్మవారు. ఇక్కడ ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాము. చిన్న టెంపుల్ ఏం కాదండి, చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం కదా రావటం, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామికి అందరూ దండం పెట్టుకోండి. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నానండి. ఈరోజు అమ్మవారిని చేసిన అలంకరణ కూడా మీకు చూపిస్తాను. అమ్మవారిని అయితే కూరగాయలతో మొత్తం అలంకరణ చేశారండి. ఈరోజు కూరగాయలతో అలంకరణ అన్నమాట అమ్మవారిని. చూడండి ఎంత బాగున్నారో, కనిపిస్తున్నారు కదా అమ్మవారు. దగ్గర నుంచి జూమ్ చేసి తీసామన్నమాట పెద్దమ్మ తల్లి అమ్మవారు. మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలి అమ్మ తల్లి. కొబ్బరికాయ కొడుతున్నాను అన్నమాట. కనిపిస్తుంది కదా మా అక్క. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు ఇక్కడే వెలిశారండి. అమ్మవారి జన్మస్థలం ఇక్కడే అన్నమాట. చూడండి, భద్రాచలం వెళ్తున్నాము. భద్రాచలంలోకి ఎంటర్ అయ్యామండి. గోదావరి చూడండి, గోదావరమ్మ, సీతారాముల దర్శనానికి వెళ్తున్నాము. భద్రాచలం ఎంటర్ అయిపోయాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఫోన్స్ ఎలా ఉండవు కాబట్టి. ఎంతవరకు వీడియో అలా ఉంటే అంతవరకు తీసి పెడతాను, చూసేయండి. వాటర్ అంతగా లేవు నీళ్ళు, అప్పుడు ఇంకా వర్షాలు అంతగానో పడట్లేదు కాబట్టి లేవన్నమాట. వచ్చేస్తాము.
టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి, ఇంకా ఫోన్స్ అయితే అలా ఉండవు. సో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకున్నారన్నమాట. ఇక్కడ గోదారమ్మ దగ్గరికి వెళ్తున్నాము, దీపాలు వెలిగించి గోదారిలో వదలడానికి వెళ్తున్నాము అక్క మేము అందరం. వీడియో ఇంతవరకే తీయడం కుదిరిందండి, ఫోన్స్ తీసుకున్నారు కాబట్టి. సో అంతకుముందు క్లిప్ యాడ్ చేయలేదు. మాకైతే సీతారాముల దర్శనం బాగా జరిగింది. ఆ తండ్రి ఆ తల్లి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి, అలాగే మీకు కూడా ఉండాలి. ఇంతవరకు క్లిప్ తీయడం కుదిరింది, ఇలానే తీసామన్నమాట. సో అంత లెంత్ లేదు, చూస్తున్నారు కదా. మెట్లు దిగుతున్నాము, దీపాలు పట్టుకున్నాం చేతిలో, గాలి బాగా వస్తుంది, వెళ్ళడానికి చాలా కష్టమైందన్నమాట. భద్రాచలం గోదావరి దగ్గర చూడండి, చాలా పీస్ఫుల్గా చాలా ఆహ్లాదకరంగా ఉంది. జనాలు కూడా అంతగా లేరు, చాలా హ్యాపీ అనిపించింది. దర్శనం కూడా బాగా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, చిన్న వీడియో అన్నమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.